అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. యోహాను సువార్త 16:32. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. దీనికి వివరణ, నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకొని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని, ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే. పక్షిరాజు కన్నా ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు. ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవమవుతుంది. ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతల వైపున అతనితో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు, కానీ సుదమాలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోసే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకుని గమలియేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరివాణ్ణిగా చేయనియ్యి, అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు. ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి, క్షేమానికి ఇవి అడ్డుబండలవుతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలాగే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది. ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. సిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతడు ఒంటరి వాడవ్వాలి. పరలోక దర్శనాలు చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యత్ దర్శనాలు చూడాలంటే యోహాను పద్మాసులంకకి వెళ్ళాలి. ఆయన ఒంటరిగా ద్రాక్షగానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా? అందరికీ ప్రైజ్ ది లార్డ్.